అతను భారత స్టార్ బ్యాటర్ ఏ ఫార్మాట్ లోనైనా దంచుడే అతని స్టైల్ టీమిండియాలోను కీ రోల్ ప్లే చేస్తున్నాడు ఐపీఎల్ లోను ఆ జట్టుతో దాదాపు తొమ్మిదేళ్ల పాటు కలిసిపోయాడు కెప్టెన్ గారు సేవలందించాడు తీరా ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ లో తనకు అవకాశం రాలేదు దీంతో అతను మెగా ఆక్షన్ లోకి వచ్చేస్తున్నాడు ఇప్పటికే అర్థమై ఉంటుందిగా ఆ ఆటగాడు రిషబ్ పంత్ ఆ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ను పక్కన పెట్టడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణమని అందులోనూ కెప్టెన్సీ మార్పు చేస్తారనే ఊహాగానాలు ప్రధానమైందని కథనాలు వస్తున్నాయి వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ను ఫిఫ్టీ ఫిఫ్టీ ఓనర్షిప్తో జేసీడబ్ల్యూ గ్రూప్ జిఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్నాయి అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా జిఎంఆర్ తీసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రధాన కోచ్గా ఉన్న రికీ పాంటింగ్ డైరెక్టర్గా ఉన్న సౌరవ్ గంగూలీని పక్కన పెట్టేసింది ఇప్పుడు ఇదే పంత్ వైదొలగడానికి కారణంగా మారినట్లు తెలుస్తోంది ఇప్పటికే కోచింగ్ టీంలో చేంజెస్ చేసిన జిఎంఆర్ పంత్ విషయంలోనూ కీలక నిర్ణయానికి వచ్చిందంట మెయిన్ కోచ్గా హేమాంగ్ బదానీ అలాగే డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్గా వేణుగోపాల్ రావును డీసీ నియమించింది కెప్టెన్సీ విషయంలోనూ పంత్ జిఎంఆర్ మొదట ఆప్షన్ కాదని వార్తలొచ్చాయి పంత్ను తొలగించి అక్సర్ పటేల్ను సారథిగా నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుకే పంత్ టీం నుండి విడిపోయినట్లు చెప్తున్నారు